హైదరాబాద్ బాగ్లింగంపల్లి రౌండ్ బాగ్లింగంపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు సెక్రటేరియట్కు బయలుదేరిన టీజేఎస్ చీఫ్ కోదండరాం, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వెళ్ళడానికి వీల్లేదని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏడికి పోతున్నారు? సెక్రటేరియట్ సెక్రటేరియట్ అంటే ఏంది? పబ్లిక్ ప్రజా సచివాలయం అండి. రాష్ట్ర సచివాలయం, సచివాలయం అంటే ప్రజలది. ప్రజల దాని కాడికి ప్రతిపక్షాలు పోకపోతే మరి ఇంకేమడు పోతాడు ఆడికి? ఎందుకు కట్టుకున్నట్టు? ఇది గడి కాకపోతే ఏంది? దుర్మార్గుడా, ఇంతకు రెట్టింపు స్థాయిలో నీకు సమాధానం ఉంటది. భవిష్యత్తులో ప్రజలు ఆ పనిచేస్తారు. మరో 2 రోజులు వానలు, రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇక 9 ఏళ్ల నుంచి కేసీఆర్ తుప్పూర్ల వర్షం పడుతూనే ఉందిగా. 9 ఏళ్ల సంది మాటల వర్షం పడుతూనే ఉంది. ఓఆర్ స్కామ్ లో కేటీఆర్ 1000 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. రేవంత్ రెడ్డి టెండర్ బేస్ ప్రైస్ ఎందుకు చెప్పారు? దాంట్లో కేసీఆర్ ప్రాణముందా? కేటీఆర్ బినామీల కోసమే ఐఆర్బి సంస్థను ముందటికి తెచ్చిండ్రు. ప్రజలను మున్సిపల్ స్పెషల్ సిఎస్ అరవింద్ తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు ఎత్తేస్తామని ప్రకటన అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. నేను చెప్పిన కదా ఔటర్ రింగ్ రోడ్ కథ. మొత్తం మొన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి మీ ముంగడ పెట్టా, ఎట్టెట్లా కొట్టుకపోయిన కథ అనేది సేమ్ ఇదే. మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 1000 కోట్లు కాదు, 73,000 కోట్ల దందా ఇది. ఇవాళ మళ్ళా చెప్పేసిండు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ విషయంలో మంత్రి కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖ మంత్రిగా ఆయనకు లేదా అని నిలదీశారు. టెండర్ల విషయంలో 1000 కోట్ల రూపాయలు చేతులు మారాయని భారీ కుంభకోణానికి కేటీఆర్ కారణమని ఆరోపించారు. ఇరుక్కుపోతామనే భయంతోనే కేటీఆర్ ముఖం చాటేసిండు. తెలంగాణ క్యాబినెట్ కి ఏమీ అతీతి శక్తులు లేవు, కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదు అని హెచ్చరించారు. గురువారం రేవంత్ రెడ్డి తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొంటామన్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తి అయిన ఓఆర్ఆర్ ను ఎందుకు ప్రైవేటు కట్టబెట్టారో చెప్పాలి. ఓఆర్ఆర్ ను అమ్ముకునే హక్కు కేసీఆర్కి ఎవరిచ్చారని మండిపడ్డారు. ఇక మిగిలింది ఏమి లేదు, మనన్నే అమ్ముడు, మన నమ్ముడు ఒక్కటే లేదు, ఇక అన్ని అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఓఆర్ఆర్ కుంభకోణం వెనకాల కేటీఆర్ ఉన్నాడని రేవంత్ రెడ్డి ఆరోపణ. ఉన్నాడా లేదా మీరేం ఆలోచిస్తూ ఉన్నారు? రైట్గా, షెల్లి లిక్కర్ దందా అన్న రోడ్ల దందా? రైట్, మీ పోలింగ్ ఓటింగ్ చేయండి. ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం కుంభకోణంలో కేటీఆర్ ఉన్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడా లేడా? ఓటింగ్లో పాల్గొనండి. 668 ఓట్లు, 828, 871, 1026, 116, 1158, 1214 ఓట్లు, 1265, 1313, 1596, 1708 ఓట్లు, 1844, 2116 ఓట్లు పడ్డాయి. ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం కుంభకోణంలో కేటీఆర్ ఉన్నాడు అని రేవంత్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నాడు. ఉన్నాడా లేడంటే ఎస్, 98% పబ్లిక్ కేటీఆర్ ఉన్నాడు కుంభకోణంలో అని చెప్పి 98% పబ్లిక్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ మిమ్మల్ని ఏమన్నాడంటే కాంగ్రెస్ వాళ్ళు పావుల పనికి పెట్టేది బారాన ప్రచారానికి పెట్టేది అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు పావులన్న పనికి పెట్టి కానీ ఏ కారణం పెడతలేడు, 99 పైసలు జేబులు వేసుకొని పోతున్నాడు. ఇంత ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా చూసినావు? ఆయన ఇప్పటి వరకు అంటే ఒకవేళ ఇట్లా ఉంటుంది అనుకుంటే మీరు కొట్లాడుతుంటారు? అలా కొట్లాడకపోతుంది. ఫస్ట్ ఈ మార్నింగ్ న్యూస్ ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి 1 మినిట్, తర్వాత షేర్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇది కంప్లీట్ చేయండి బ్రదర్, త్వరగా.
రైట్గా ఓఆర్ఆర్